అందరికీ నమస్కారం మా ఆడపిల్లలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా వేదికపైన ఉన్న గౌరవ శాసన సభ్యులు పెద్దలు పటాన్చెరు నియోజకవర్గ ప్రద ఆపరణాయన బాబు ఆపుడయ్య ఏయ్ ఆపుడి పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధిని ఎల్లవేళలా కాంక్షిస్తూ మీ అందరికీ తల్లో నాలుకలా ఉండే గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మాజీ ప్రొటెం చైర్మన్ గారు భూపాల్ రెడ్డి గారికి గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజుశ్రీ గారికి గౌరవ వేదికపైన ఆసీనులైన జెడ్పిటిసిలు ఎంపీపీలు గౌరవనీయులైన కౌన్సిలర్లు గౌరవ కార్పొరేటర్లు అదే విధంగా గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులందరికీ జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గౌరవనీయులు హనుమంతరావు గారు ఇతర జిల్లా అధికారులకు పాత్రికేయ మిత్రులకు వేల సంఖ్యలో ఈ రోజు ఇక్కడ విచ్చేసి ఇప్పటిదాకా చాలా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెలందరికీ తమ ఆట పాటలతో తమ సాంస్కృతిక ప్రదర్శనలతో మిమ్మల్ని అందర్ని కూడా ఇప్పటిదాకా అలరించిన మా చిన్నారులకు అదే విధంగా తెలంగాణ తల్లి ఆశీస్సులతో ప్రగతి పథంలో దూసుకెళ్తున్న నా తెలంగాణ తోబుట్టువులైన అక్క చెల్లెలందరికీ మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు ఇదే తెలంగాణలో కొన్ని పాటలు ఉండేది మీకు గుర్తుండాల. నేను ఆడపిల్లనమ్మ బాధపడకమ్మ నువ్వు దిగులు పడకమ్మ అని చెప్పి ఆనాడు కొన్ని పాటలు రాసుకున్న పరిస్థితి. కానీ మీ అందరికీ తెలిసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే క్రమంలో తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దయనీయమైన పరిస్థితిని చెప్పడానికి తెలంగాణలో ఉన్న పరిస్థితిని వివరించడానికి ఆనాడు కౌలు అట్లాంటి పాటలు రాయడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే ఏ తల్లి ఏ తండ్రి కూడా ఈరోజు బాధపడే పరిస్థితి లేదు. ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అని సంబరపడే సందర్భం వచ్చిందనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఒక మాట ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమేం జరిగింది అని మహిళా లోకం కోసం మహిళల కోసం ఏం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని విషయాలు కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోక తప్పదు. ఈరోజు అందరూ ఆడబిడ్డలకి ఒక మేనమామ లాంటి కేసీఆర్ గారు మనకు నాయకుడుగా ఉండగా మనకు ఏ రకమైన డోకా లేదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు ఒక చిన్న విషయం ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పే మాట తెలంగాణలో మహిళా లోకం కోసం ఏం చేయాలి తెలంగాణలోని ఆడపిల్లల కోసం ఏం చేయాలి అంటే ఆయన చెప్పే రెండు మాటలు తెలంగాణలోని ఆడపిల్లలకి ఇటు సరస్వతి కటాక్షం ఉండాలి అటు లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే ఇటు చదువు నేర్పించాలి అటు తప్పకుండా జీవితంలో వారు బ్రహ్మాండంగా స్థిరపడే విధంగా వాళ్ళని చూసుకోవాలనే మాట వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు 75 ఏళ్ల భారతదేశంలో ఎన్నడూ జరగని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చారిత్రకమైన అద్భుతమైన పథకాలు ఈరోజు మహిళా సాధికారతలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకొచ్చిందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు, ఇక్కడ ఉండే మా ఆశా వర్కర్లకు తెలుసు, ఇక్కడ ఉండే మా పారిశుద్ధ్య మా అక్క చెల్లెలకు కూడా తెలుసు. గతంలో ఉన్న పరిస్థితికి ఈరోజు ఉన్న పరిస్థితికి ఎట్లాంటి పొంతన లేదన్న మాట వారందరికీ కూడా తెలుసు. ఎట్లా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు కేసీఆర్ గారు మహబూబాబాద్లో ఒకసారి పల్లె నిద్ర అనే కార్యక్రమానికి మహబూబాబాద్లో ఒక తాండలో ఒక రాత్రంతా పడుకున్నారు. పడుకున్న తర్వాత తెల్లారి పొద్దున లేచి ఆ ఊర్లో ఆ తాండలో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద మనిషి బోరు బోరుమని ఏడ్చుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు. అన్నా నేను నా బిడ్డ పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టుకున్నా సగబెట్టుకున్నా అవన్నీ కూడా అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయింది, ఇంట్లో మొత్తం పైసలన్నీ పోయినాయని చెప్పి వారు ఏడుస్తా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ తాండాలో జరిగిన అగ్ని ప్రమాదం ఈరోజు తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకమైన పథకానికి పునాది వేసింది. ఆనాడు బుగ్గిపాలైన నోట్లు నేడు 9,000 కోట్ల రూపాయల పథకానికి నాంది పలికినాయనే మాట హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి
शादी मुबारक अने कार्यक्रम पेदिंटी आड़पील पेली चेसुकुंटे कुलंतो संबंधं लेदु मतंतो संबंधं लेदु तेल्ल कार्ड उंटे चालु 18 एंडलु निंडिते चालु ब्रह्मांडंगा 1,116,000 रूपायलु ఆ అమ్మాయి తల్లి అకౌంట్ లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం 10 లక్షల మంది ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఆడ బిడ్డలకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ అంటేనే భయపడే రోజులు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు సినిమా కవులు రాసిన పరిస్థితి ఈరోజు. ఆ పరిస్థితి నుంచి మన రాష్ట్రంలోని ఆడబిడ్డల నోట ఈరోజు ఒకటే మాట వినబడుతున్నది, ఒక కేసీఆర్ కిట్ ఒక ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు 30% నుంచి 56%కి ప్రసూతులు పెరిగినాయి అంటే సర్కారు వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు మాత్రమే కాదు, 100% టీకాలు అందుతా ఉన్నాయి, కానీ దానికంటే ముఖ్యంగా ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గినాయి. తెలంగాణలో భారతదేశం కంటే అత్యల్పంగా ఈరోజు భారతదేశ సగటు కంటే అత్యల్పంగా తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గించగలిగినామంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద మన సోదరి మనల్లో ఒక విశ్వాసాన్ని నింపడమే దానికి ప్రధానమైన కారణమని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కేసీఆర్ కిట్ అనేది ఇప్పటికే 11 లక్షల కిట్లు అందజేయడం జరిగింది. బ్రహ్మాండమైన ఈ కిట్టు వల్ల బ్రహ్మాండంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగడం, టీకాలు 100% పడడం, దాంతోపాటు ఈ మాతా శిశు మరణాలు తగ్గడం, ఇవన్నింటి వల్ల మహిళల అదేవిధంగా శిశువుల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇది మాత్రమే కాదు, ఆ కేసీఆర్ కిట్లో ఈరోజు బంజారా హిల్స్లో ఉండే సంపన్నులు డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఏ సబ్బులు వాడతారో ఏ పౌడర్ వాడతారో ఏ షాంపూ వాడతారో మన పటాన్ చెరువులో ఉండే ఒక గల్లీలో ఉండే ఒక బస్తీలో ఉండే ఆడపిల్లలకు ఆ చిన్నపిల్లలకు కూడా అట్లాంటి పౌడరు అట్లాంటి సబ్బు అట్లాంటి షాంపూయే అందిస్తున్న నాయకుడు కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే ఆయన మనవడు మనవరాలు ఏ సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారో అదే సన్నబియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా అక్కడ పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఇక్కడ మా ఎదురుగా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మైనారిటీ అమ్మాయిలు ఉన్నారు. మైనారిటీ అమ్మాయిల్లో కూడా ఈరోజు 18% ఒకనాడు స్కూళ్ళల్లో వాళ్ళ దాఖలు ఉంటే ఈరోజు అది పెరిగి 42% చేరింది. అంటే మైనారిటీ అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలే దానికి కారణమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద, ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి సరిపడ బట్టలు పుస్తకాలు భోజనం బూట్లతో సహా అన్నీ ప్రభుత్వమే సమకూర్చి రాష్ట్ర వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడపిల్లల చదువుకు కూడా పెద్దపీట వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, ఇందాక మైపాల్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది, ఒకనాడు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎండాకాలం వచ్చిందంటే ఊర్లకు పోయే పరిస్థితి లేదు, మంచినీళ్ళ కోసం తన్లాట మంచినీళ్ళ కోసం కొట్లాట. ఆడబిడ్డలైతే బిందెత్తుకొని కుండ ఎత్తుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిన పరిస్థితి. ఈరోజు భారతదేశ స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మా ఆడబిడ్డలు కిలోమీటర్ల కిలోమీటర్లు నడిచే దుస్థితిని తప్పించి ఏ ఇంటికి ఆ ఇంటికి నల్లా నీళ్లు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్రంలోని 10 లక్షల కుటుంబాలకు 1,00,000,000 కుటుంబాలకు నల్లా ద్వారా నీళ్ళు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, నల్లగొండ లాంటి జిల్లాలో ఎక్కడైతే దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ అనే భూతం పెరిగిందో, ఎక్కడైతే 1,50,000 మంది ఆడబిడ్డలు 1,50,000 మంది పిల్లల బొక్కల్లో మూలుగు చచ్చిపోయి జీవచ్చవాలుగా మారిపోయినారో అట్లాంటి పిల్లలందరికీ కూడా ఈరోజు శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే మహమ్మారి నుంచి విముక్తి కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతమైన పథకం మిషన్ భగీరథ. అది మాత్రమే కాదు, ఈరోజు ఆడబిడ్డ చదువుకి పోయినా ఉద్యోగానికి పోయినా మార్కెట్కి పోయినా ఎక్కడ పోయినా భయపడే అవసరం లేకుండా పోకిరీల ఆట కట్టించడానికి సి టీమ్స్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చి
మీలో ఒక భరోసా నింపింది కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే మీ భద్రత మా బాధ్యత అనే విధంగా బ్రహ్మాండమైన ఒక నినాదాన్ని తీసుకొని భరోసా సెంటర్లు కానీ సఖీ సెంటర్లు కానీ షీ టీమ్స్ కానీ వీటన్నిటి ద్వారా రాష్ట్రంలోని మహిళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేదు మహిళా విద్యార్థుల కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్ అనేది పెట్టి, విమెన్ ఆంటర్ప్రెనర్స్ హబ్ అని పెట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయిలైనా పట్టణంలో చదువుకున్న వాళ్ళైనా నేను పరిశ్రమ పెడతాను నేను 10 మందికి కొలువులు ఇస్తానంటే వారికి బాసటగా నిలబడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చే ముందు మీ నియోజకవర్గంలోనే సుల్తాన్పూర్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఒక 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామికవేత్తల పార్కును కూడా ప్రారంభించి ఇక్కడికి వచ్చినాననే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే మా నినాదం శ్రమ పరిశ్రమ రెండు మీయే కావాలి, రెండింటిలో మీరే నాయకురాలు కావాలి, మీరే 10 మందికి కొలువులు ఇచ్చే స్థాయికి మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి, మహిళలు 4 గోడలకు పరిమితం కాకూడదు అని చెప్పి ఇప్పటికే 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ప్రతి పారిశ్రామిక పార్కులో రాష్ట్రంలో 10% మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ఈరోజు బ్రహ్మాండంగా రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాదు, ఒక్క మాట నిన్న మీరు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్ననే ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో మీ అందరికీ నచ్చే రెండు అంశాలు, మహిళల కోసం ముఖ్యంగా నచ్చే రెండు అంశాలు ఉన్నాయి. ఎందుకంటే సామాన్య మధ్యతరగతికి ఈరోజు అన్నిటికీ మించిన ఖర్చు వైద్యం విద్య, ఈ రెండే అతి ముఖ్యమైన ఖర్చులు. అందులో నిన్ననే మీ పటాన్ చెరువు ప్రాంతానికి 350 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిన్ననే బడ్జెట్లో మంజూరు చేయడం జరిగింది. అది మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, సంగారెడ్డితో సహా ప్రతి జిల్లాకి 33 జిల్లాలకి 33 మెడికల్ కాలేజీలు, హైదరాబాద్లో కొత్తగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, ప్రతి మండల కేంద్రంలో కూడా బ్రహ్మాండంగా ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య కేంద్రాలు, వీటన్నిటి కోసం మన బడ్జెట్ను, మన వైద్యానికి సంబంధించిన బడ్జెట్ను 78% పెంచుకోవడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే రేపటి రోజున మీ పిల్లల కోసం కార్పొరేట్ హాస్పిటల్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎక్కడి వారక్కడే మీ జిల్లా హాస్పిటల్లోనే సూపర్ స్పెషాలిటీకి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులున్నా అక్కడ పోయి చేయించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వైద్యానికి సంబంధించి మరొక ముఖ్యమైన నిర్ణయం కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో, ఆరోగ్యశ్రీ మొన్నటిదాకా కేవలం 2 లక్షల వరకు మాత్రమే కవరేజ్ ఉండేది, కానీ నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని 2 లక్షల నుంచి ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచడం జరిగిందనే మాటను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనివల్ల లక్షలాది మంది పేదవారికి లాభం జరుగుతుంది. దాంతోపాటు మాకు రోజు దరఖాస్తులు వస్తుంటాయి ట్విట్టర్లో, లేదా ఇంకెక్కడన్నా తిరుగుతున్నప్పుడు కాగితాలు ఇస్తూ ఉంటారు, అన్నా కిడ్నీలు పాడైనాయి కిడ్నీ మార్పిడి చేయాలి, లివర్ పాడైంది లివర్ మార్పిడి చేయాలి, గుండె మార్పిడి జరగాలని చెప్పి అక్కడక్కడ కొంతమంది వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా నిన్ననే బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయల వరకు అట్లాంటి కాలేయ మార్పిడి కానీ కిడ్నీ మార్పిడి కానీ 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి కూడా న్యాయం చేయబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్య విషయంలో కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు 973 గురుకుల పాఠశాలలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 పాఠశాలలు, స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నాం. మన ఊరు మన బడి అనే కార్యక్రమం కింద 7,300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చే ఒక అద్భుతమైన ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడంతో పాటు మీకు ప్రైవేట్ స్కూళ్ళకి మీ పిల్లల్ని పంపించే బాధ కూడా తప్పించే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మహిళలకు సంబంధించి, కానీ అతి ముఖ్యమైన మాట నిన్నే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మహిళా విద్య అంటే
మహిళలకు విద్య అంటే కేవలం ప్రాథమిక విద్య మాత్రమే కాదు మహిళలకు విద్య అంటే ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిన్ననే ఒక 100 కోట్ల రూపాయలు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేయడానికి వారు మహిళా దినోత్సవ కానుకగా మీ అందరికి అనౌన్స్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాదు ఇక్కడ ఉన్న మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు ఒకనాడు వాళ్ళ జీతాలు 5000 4800 ఉండేది ఆనాడు అప్పుడు సమైక్య రాష్ట్రంలో జీతాలు పెంచమని పోరాటం చేస్తే గుర్రాలతో ఎక్కిచి తొక్కిచిన ఘనత ఆనాడి ప్రభుత్వ పాలకులది కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవప్రదమైన వేతనాలు అందరికీ కూడా కడుపు నిండా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే రకంగా బ్రహ్మాండంగా సంతృప్తికర స్థాయిలో ఆసరా పెన్షన్లు బీడీ కార్మికురాలైన అక్క చెల్లెలకు 420,000 మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు మహిళా సోదరీమణుల కోసమే అద్భుతంగా తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గత 3 రోజులుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎక్కడికక్కడ అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మళ్ళొకసారి మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ